నువ్వేసుకుంటుంది బిడ్డని ఆరోగ్యంగా ఉంచే టాబ్లెట్ కాదు దినా. కడుపులోని చంపేసే విషాన్ని. ఏంటర్చన, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు ఇచ్చిన అబోర్షన్ టాబ్లెట్స్ మా వదిన వేసుకునే టాబ్లెట్స్ తో కలిపాను. వాటిని వదిన చూసుకోకుండా వేసుకుంది. ముందు వెళ్ళి బండి రెడీ చేయి, టౌన్ లో హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా అన్నయ్య హాస్పిటల్ కి తీసుకెళ్లారు అన్నయ్య. ఏం జరిగిందమ్మా? అది తెలియడం లేదు. నువ్వు త్వరగా వెళ్ళన్నయ్య. భగవంతుడా, నా కోడలికి కడుపుల బిడ్డకి ఏ ప్రమాదం లేకుండా కాపాడు తండ్రి. ఏమైంది తెలీదు సింహ. అర్జెంటుగా ఈ టెస్టులన్నీ చేయించు. హరి, ధైర్యంగా ఉండరా, ఏం కాదు. అన్నిటికీ ఆ భగవంతుడున్నాడు. సిస్టర్, డాక్టర్ బయటున్న వాళ్ళని లోపలికి రమ్మని. అలాగే డాక్టర్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు.
డాక్టర్, నా కొడలకేం కాలేదు కదా. శిరీషకేం ప్రాబ్లం లేదు, కానీ లోపలున్న బిడ్డ, ఐ మీన్ పిండం. ఏమైంది డాక్టర్? అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అంటే అంటే ఏంట్రా? అదేనమ్మా, పిండం కడుపులోనే కరిగి ముక్కలైపోయింది. ఏంటమ్మా ఇది, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సరిగ్గా చూసావా? నేను సరిగ్గానే చూశానండి. అయినా తల్లే కావాలని బిడ్డను చంపుకుంటే నన్నేం చేయమంటారు? డాక్టర్. అవును హరికృష్ణ గారు, మీ ఆవిడికి తల్లి కావడం ఇష్టం లేదనుకుంటా. అబార్షన్ టాబ్లెట్ వేసుకుంది, కడుపులో బిడ్డని కడుపులోనే చంపేసింది. ఏంటి డాక్టర్ మీ అనేది? నేను నేను అబార్షన్ టాబ్లెట్ వేసుకున్నానా? అవును, ఆ టాబ్లెట్ వల్లే ఇంత ఘోరం జరిగింది. ఐఎమ్ సారీ హరికృష్ణ గారు, నేనేం చేయలేకపోయాను. హరి కూర్చో. నువ్వు మంది వేసుకున్నావా? లేదత్తయ్యా, నాకే పాపం తెలీదు. అసలు ఇది ఎలా జరిగిందో కూడా అర్థం కావడం లేదు. చాలే ఆపు. నీకు తెలియకుండానే అబార్షన్ టాబ్లెట్ వేసుకున్నావా? మొదటి నుంచి నీకు అసలు ఆ బిడ్డ అంటేనే ఇష్టం లేదు. నెల తప్పిన దగ్గర నుంచి ఏ రోజైనా అమ్మ చెప్పినట్టు విన్నావా? అన్నయ్య చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకున్నావా? చూడు శిరీష, నువ్వు కడుపుతో ఉన్నావు, అది గుర్తుంచుకో. ఇక మీదట ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే మీరు మీ బిడ్డనే నష్టపోయే ఛాన్స్ ఉంది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. క్షమించండి అత్తయ్యా, నేను వెళ్ళి తీరాలి. సుభద్ర కోసం నేను దేనికైనా సిద్ధమే. గురించి ఎంతసేపు మేం కంగారు పడ్డవే గాని నీకు కొంచెం కూడా భయం లేదు. ఎంతసేపు సుభద్ర సుభద్ర సుభద్ర, ఆవిడ కోసం ఉరుకులు పరుగులు, చిన్నపిల్లల గంతులేయడం,
అసలు కడుపుతో ఉన్నావన్న ధ్యాస కూడా లేకుండా పోయింది నీకు. ఏ ఆడదైనా అమ్మతనం కోసం అల్లాడిపోతుంది, కాని నువ్వు చేతులరా చేతులరా అదృష్టాన్ని కాలదనుకున్నావు. అర్చన, ఇప్పుడెందుకు ఏడుస్తావు? చెయ్యాల్సిందంతా చేశావు కదా, ఇప్పుడు మేమేడవాలి. మనవడొస్తాడని అమ్మ, కొడుకొస్తాడని అన్న, మేనల్లుడొస్తాడని నేను ఎంతగానో ఎదురు చూశాం, చావు దెబ్బ కొట్టావు. నిజం చెప్పు, బిడ్డని ఎందుకు చెప్పావు? నీకు తల్లి కావడం ఇష్టం లేదా, లేక మా అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకోవడానిక? ఏంటి నువ్వనేది, ప్రతీకారమా? అవునమ్మా. ఈవిడ అన్నయ్యని ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? భార్యగా కాపురం చేయడానికి కాదు, పక్కనే ఉండి పగ తీర్చుకోవడానికి. ఈ మహాతల్లికి కావలసిన వాళ్ళందరూ చనిపోవడానికి కారణం అన్నయ్యే అని పగ పెంచుకుంది. ఎలాగైనా అన్నయ్యని చంపాలని ఈ ఊరొచ్చింది. అన్నయ్య మంచితనాన్ని అవకాశంగా చేసుకుని నాటకం ఆడి అన్నయ్య చేత తాడు కట్టించుకుంది. పెళ్ళైన రాత్రే అన్నయ్యని కత్తితో నరికి చంపాలని చూసింది. అది జరగలేదని అన్నయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలు పాలు చేయాలని చూసింది. గణపతి అనే బ్రాందీ షాపు వ్యాపారిని హరికృష్ణ కత్తితో పొడిచి చంపాలని చూశాడు. నా భర్త కత్తితో పొడవడం కనిపించింది, అది జరగలేదు. మొక్కని అబద్ధం చెప్పి కత్తితో పొడిచి లోయలోకి తోసేసింది. బాగా ఉంది హరి. రోజు నా కొడుకుని చంపాలని చూసింది నువ్వా? అత్తయ్య, అన్నయ్య ఆయుష్ గట్టిది కాబట్టి ఈ రాక్షసి కత్తి దించిన ప్రతిసారి అన్నయ్య బ్రతికి బయటపడ్డాడు. అందుకే మనసు మార్చుకుంది. ఒక్కసారిగా చంపడం కన్నా వారసులు లేకుండా చేస్తే రోజు చస్తూ బ్రతుకుతాడని పథకం వేసింది. అందుకే అందుకే బిడ్డని చంపేసింది. అర్చన, ఎందుకంత కోపం? నేను చెప్పింది అబద్ధమా? అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక్క ముక్క అబద్ధమైనా నా నాలుక తెగ్గోసుకుంటాను. ఇదిగో, అన్నయ్యతో సమానంగా అభిమానిస్తావు కదా, ఈ అన్నను అడుగు.
చెప్పనా? ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమా కాదా? అన్నా ఏంటి ఆలోచిస్తున్నావు? దయ్యం లాంటి ఆడది మన ఇంట్లో చేరి దేవతలా ఫోర్స్ కొడుతోంది. ఈరోజు దాని నిజ స్వరూపం అమ్మకి తెలియాలి. చెప్పు, ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమా కాదా? నిజమే. ఇప్పుడే ఉంటావు. ఈ నంగనొచ్చి తెలియకుండానే అబార్షన్ టాబ్లెట్ మింగిందా? కావాలనే మింగింది. అన్నయ్య మీద కసి కడుపులో ఉన్న బిడ్డ మీద తీర్చుకుంది. నా బిడ్డను చెప్పాలనుకున్నావా? అసలు ఆడతాను వినే నువ్వు? ఏ బ్రతికేనిది? మొగుడంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉన్నారు, విడాకులిచ్చే ఆడవాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణాలు తీయాలనుకున్న ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను, నిన్నే చూస్తున్నాను. నువ్వే తన్ని బ్రతికెంత? నా కొడుకు కాలి గోటుకు కూడా సరిపోవే. అలాంటిది దిక్కులేని దానివని నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టాడు. నా ఇంటికి మహారాణి చేశాడు. ఎన్ని జన్మలెత్తినా వాడి రుణం తీర్చుకోలేవే. నేనెలా చూసుకున్నానే నిన్ను కోడలిగా కాదు కూతురి కన్నా ఎక్కువగా అభిమానించాను. అలాంటిది నా కొడుకు చంపి నా కడుపున చిచ్చు పెట్టాలని చూస్తావా? వాడు విడాకులిస్తానన్న ప్రతిసారి నేను అడ్డుపడ్డానే, నేను అడ్డుపడ్డాను, వాడిని బెదిరించాను, బతిమాలాను, మీరిద్దరూ విడిపోకుండా కాపాడాను. ఎందుకే? నా కొడుకు కోసం కాదు, నీ కోసం. వాడు నిన్ను వదిలేస్తే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుందని. ఆకాశం మీద ఉమ్మేస్తే కూర్చున్న కొమ్మనే నరుక్కుంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలి, తెలియాలి. వాడు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక నుంచి నా కొడుక్కి నీకు ఎలాంటి సంబంధం లేదు.
నువ్వు నా కోడలివి కాదు. నువ్వెవరో మేమెవరవో. ఈ క్షణం నుంచి నీ చావు నీది, మా బ్రతుకు మాది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. మళ్ళీ నా ఇంటి గుమ్మం తొక్కద్దు. ఆ టాబ్లెట్స్ మార్చింది నేనే. నీ బతుకు రోడ్ల మీద అడుక్కు తినడమే కాబట్టి ఇది నా మొదటి భిక్షం. వారసుడు పుడతాడు, వంశోద్ధారకుడవుతాడు అని కలలు కన్ననమ్మా. అలాంటి దాన్ని చంపేసిన పాపం లేదు.